హాయ్ ఫ్రెండ్స్, రండి. ఈరోజు సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. స్పెషల్ ఏముంది? ఏమీ లేదు, దోశ. మీ ఇంట్లో ఎన్ని దోశ పిండి, ఎన్ని ఐటమ్స్ చేసుకుంటారు, ఎన్ని రకాలుగా చేసుకుంటారు దోశని? మా ఇంట్లో అయితే ప్లెయిన్ దోశ కావాలి, ఎగ్ దోశ, మళ్ళీ కారం దోశ. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అండి. మీ ఇంట్లో కూడా ఇలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క దోశ కావాలా? కామెంట్ చేయండి. ఎవరి ఇంట్లో అట్లా తింటారో. మా ఇంట్లో మాత్రం మూడు స్పెషల్ ఉండాలి దోశలు. ఇందులోకి చూడండి, దోశ వేసుకొని గుంటూరు ఆంధ్ర స్టైల్లో కారం వేసి ఇలా స్ప్రెడ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మాకు ఇంకా కారం ఉండాలి, అందుకు తినేటప్పుడు కూడా దోశ అయిపోయిన తర్వాత కూడా కాంబినేషన్ చట్నీని ఉండాలి, మరి ఎర్ర కారం కూడా ఉండాలి. చూడండి, పల్లి చట్నీ, కారం తినేటప్పుడు కూడా కావాలి. అంత మాకి ఇంట్లో బాగా కారం తింటారన్నమాట. హాయ్ చూడండి, ఇది బాగా కాలుతుంది. బాగా కాలిన తర్వాత వేడివేడిగా వేసుకోవడము పల్లి చట్నీ. అది తింటే అదిరిపోతుందండి, సూపర్గా ఉంటుంది. మేము ఇది మామూలుగా దోశ పిండితోనే ఇడ్లీ కూడా చేస్తాము. ఇది మార్నింగ్ చేసిన ఇడ్లీ చూడండి, అదే దోశ పిండితోనే ఇడ్లీని చేయొచ్చు, అలాగే ఇది దోశ కూడా పోయొచ్చు. మేము సపరేట్ సపరేట్గా నానేసుకోవడము అవన్నీ చేసేయలేదు, రెండు ఒకటే సరే ఆడ పెట్టి పెట్టుకుంటే 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పోసుకోవచ్చు. మేము అలాగే చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు. మా ఇంట్లో దోశలు ఎక్కువ, మా బాబు అయితే మరీ ఎగ్ దోశ కావాలి, నార్మల్ దోశ అస్సలు తిండు. మా వారికేమో డైలీ ప్లెయిన్ దోశ కావాలి, ప్లెయిన్ దోశ అయితే బాగా తింటారు. నాకు కారం దోశ కావాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్. అంతే కదా, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా మనం ఇంట్లో ఉంటాము, వాళ్ళు చేసి పెట్టడానికే ఉంటాము, వాళ్ళు తినడానికే ఉంటారు. అంతే కదా, వాళ్ళ ఇష్టాలు అభిప్రాయాలు తెలుసుకొని వాళ్ళకి నచ్చినట్టు చేసి పెట్టాలి. ఇలా చూడండి, టర్న్ చేసుకొని బాగా ఎగ్ బాయిల్ అయి అవ్వాలి, బాగా రోస్ట్ అయితే రెడీ అయిపోతుందండి వేడివేడిగా ఎగ్ దోశ. అదే బయట తినాలంటే ఎంత ఛార్జ్ చేస్తారు? ఇలా సింపుల్గా పిండి రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గుడ్డుకు పగలు కొట్టడము, దోశ వేసుకోవడము, తినడం, అంతే. చూడండి అయిపోయింది దోశ. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూడండి, ఎగ్ దోశ, పల్లీ చట్నీ, కారం కారం కూడా వేసుకోండి. అంతే, వేడి వేడిగా ఎగ్ దోశ.